ఓకే మెయిన్గా అనేది అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూస్తే చాలామందికి మీరు అన్నట్లు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇలాంటి వారికి అంటే స్కాల్ప్లో డాండ్రఫ్ ఉండవ ఉండటం వల్ల కూడా అంటే మెయిన్గా వింటర్ సీజన్లో దాని ద్వారా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది చాలామందికి అంటే కెమికల్స్ వాడుతూ ఉంటారు అలాంటి వారికి మీరేం చెప్తారు అవునండి చూడండి మనం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే హెయిర్ రాలిపోవడం లేకపోతే జుట్టు రాలిపోవడం కానీ లేకపోతే బట్టతలు రావడం కానీ లేకపోతే పలసబడ్డం కానీ ఇవన్నీ కూడా రెండు మేజర్ కారణాల వలన వస్తాయి ఒకటి ఏంటంటే లోకల్ కారణాలు లోకల్ కారణాలు ఎటువంటి అంటే బయట నుండి మనకి ఎఫెక్ట్ చేసే కారణాలు ఒకటి వేరే కారణాలు అన్నది సిస్టమిక్ కారణాలు అంటే బాడీ మొత్తానికి ఎఫెక్ట్ చేసే సిచ్యువేషన్స్ కానీ కండిషన్లు కానీ దీనివల్ల హెయిర్ రాలిపోవడం అన్నది ఉంటుంది లోకల్ కారణాలకి వస్తే ఒకటి కాలుష్యం దుమ్ము ధూలి స్ట్రాంగ్ పొల్యూషను దీనివల్ల మనకి డస్ట్ ఇవన్నిటి వలన చాలా తొందరగా ఈ హెయిర్ రాలిపోవడం అన్నది స్టార్ట్ అవుతుంది దీనితో పాటు మనం యూస్ చేసే షాంపూలు కానీ లేకపోతే డైస్ కానీ కొన్ని కొన్ని షాంపూస్లోని చాలా స్ట్రాంగ్ కెమికల్స్ అన్నది యూస్ చేయడం అన్నది జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి హెయిర్ రాలిపోవడం అన్నది జరుగుతుంది ఇదే కాకుండా హెల్మెట్లు క్లీన్గా లేని హెల్మెట్లు ఎక్కువసేపు వాడడం కానీ లేకపోతే ఎవరికైతే ఎండలో ఎక్కువగా తిరిగే ఉద్యోగాలు ఉండడం కానీ లేకపోతే ఎండలో ఎక్కువ తిరిగే పని ఉంటుందో వాళ్ళకి మా ఈ హెయిర్ లాస్ అనేది తొందరగా రావడం అన్నది కనబడుతుంది ఇవే కాకుండా ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఏదైతే యంగ్ జనరేషన్కి తొందరగా వస్తుందో చాలా కామన్గా ఈ జిమ్ వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీప్ ప్రోటీన్ పౌడర్స్ కానీ లేకపోతే సప్లిమెంట్స్ కానీ ఏదైతే దాంట్లో స్టిరాయిడ్స్ అన్నది కొంచెం యాడ్ చేసి ఉంటాయో ఇలాంటి అన్నెసరీ అడిషన్స్ సప్లిమెంట్స్ వలన కూడా మనకి హెయిర్ లాస్ అన్నది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా ఈ లోకల్ ఫ్యాక్టర్స్లో అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఫ్యాక్టర్ ఏంటంటే మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోవడం వలన ఈ మెయింటెనెన్స్ అన్నది చాలామంది అనుకుంటారు మెయింటెనెన్స్ అన్నది ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ చేసుకోవాలా లేకపోతే చికిత్సలు చేసుకోవాలా అనేసి అనుకుంటారు కానీ ఈ ప్రాబ్లం రాకముందే ఈ హెయిర్ మెయింటెనెన్స్ అనేది లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్ చిన్న చిన్న ట్రీట్మెంట్లు కానీ చేసుకొని ప్రాబ్లమ్స్ రాకముందే ఆరికెట్టడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది జనాల్లో అవగాహన అనేది పెరగాలి ఇది కా కాకుండా మనకి సిస్టమిక్ కండిషన్స్ అంటే హెరిడేటరీ కండిషన్స్ అంటే వంశపారపర్యంగా వచ్చే కారణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీనితో పాటు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వలన లేకపోతే లాంగ్ టర్మ్ థైరాయిడ్ పేషెంట్లు కానీ లేకపోతే షుగర్తో బాధపడుతున్న పేషెంట్లు కానీ లేకపోతే పీసీఓ ఇలాంటి కండిషన్స్ కానీ ఇలాంటి కండిషన్స్లో ఉన్న పేషెంట్స్ కూడా మనం ఈ హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఎర్లీ స్టే ఏజెస్లోనే మనం చూడడం అన్న జరుగుతుంది ఇవన్నిటికీ కాకుండా ఇంకా కొన్ని అదర్ కండిషన్స్ ఎన్నో కండిషన్స్ ఎలాంటివంటే మనకి క్యాన్సర్ కీమోథెరపీ కానీ లేకపోతే రేడియేషన్ థెరపీ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్లో చికిత్సలు తీసుకున్న పేషెంట్స్లో కూడా మనం ఈ హెయిర్ లాస్ అన్నది చాలా కామన్గా చూడవచ్చు అయితే ఇవన్నిటికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏదైతే వలన మనకి హెయిర్ పలచబడడం కానీ లేదా లేకపోతే బట్టతలు తొందరగా రావడం కానీ లేకపోతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరగడం అన్నది చాలా కామన్గా మనం ఈ పేషెంట్స్లో అన్నది చూస్తూ ఉంటాం